ప్రభుత్వ పరిపాలన అత్యద్భుతంగా ఉంది. గతంలో ఏనాడు లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, విద్య లేని చోట ఏది కూడా అభివృద్ధి సాధ్యం కాదనే ఉద్దేశంతో నాడు నేడు అని పెట్టి ఇవాళ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం, పేద ప్రజలను కూడా అత్యంత ఖరీదైన స్కూళ్ళలో చదివేటట్టు కార్పొరేట్ స్కూల్లో 25% సీట్లు కేటాయించడం, అదేవిధంగా పేదవాడికి వైద్యం కాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి డాక్టర్స్ కూడా ఇళ్ల దగ్గరికి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు కాక ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం ఓన్లీ వాగ్దానాలు శుష్క వాగ్దానాలతో సరిపెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా తను ఏదైతే హామీ ఇచ్చే మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలని పూర్తిగా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.